యు ఆర్ వాచింగ్ ఎస్వి న్యూస్ ఛానల్. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ఆధోని పట్టణ ముస్లిం సోదర సోదరీమణులకు ఎస్వి న్యూస్ ఛానల్ తరఫున రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఆధోని పట్టణంలో రంజాన్ పండుగ ఘనంగా జరిగింది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. वाजिब है. पहला तीसरा क्या है? मेरे गेहूँ की सूरत में 2 किलो 40 से 5 ग्राम गेहूँ या उसकी कीमत देना जरूर सकते हैं. अपने रिश्तेदार को दे सकते हैं. अगर फकीर, अगर कोई रिश्तेदार गरीब है, भाई ब्रदर वगैरह है, बहन है, उनको भी दे सकते हैं. पहला ये दो, या एक आदमी का फैसला कितना, 2-3 फकीरों में भी बांट सकते हैं. इसी तरीके से 2-3 आदमियों का बिचरा एक ही फकीर को भी दे सकते हैं. पहला ये दे दीजिए, खाने से पहले आप दे करेंगे. और हजरत इकराम मुस्तहब किताबों में औराद वज़ाइफ लिखे गए हैं. औराद वज़ाइफ लिखे गए हैं मुस्तहब किताबों में अहले कुलों की जमात की. कहना इस दिन के उम्मत होने की वजह से है. कहना क्या है? सुभान अल्लाह बेहिंद, सुभान अल्लाह अलील अमी, सुभान अल्लाह बेहिंद, सुभान अल्लाह अलील अजी. ये है ना बेहतरीन फरमा और जरा दवा में भी आ रहा है. कटलू का और जरदू का बला इलाह है रूप. Thank you.
ఆదోని పట్టణంలోని ముస్లిం సోదరి సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు సయ్యద్ అఫ్సర్ బాషా గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్ కన్వీనర్ ఆదోని. ఆదోని కౌన్సిలర్గా పట్టణంలో మొట్టమొదటిసారిగా 5 స్థానాలలో కౌన్సిలర్గా గెలిచిన ఎంఐఎం కౌన్సిలర్లకు మరియు ముస్లిం సోదరి సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు ఉమ్మీ సోఫీ గారు, ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్ ఆదోని. ఆదోని పట్టణంలోని ముస్లిం సోదరి సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు శ్రీ ప్రకాష్ జైన్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆదోని. ఆదోని పట్టణంలోని ముస్లిం సోదరి సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు ఆదోని ఎంఐఎం కౌన్సిలర్ దిలవర్ గారు. ఆదోని పట్టణంలోని ముస్లిం సోదరి సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు దేవిశెట్టి ప్రకాష్ గారు, ఎక్స్ చైర్మన్ మార్కెట్ యార్డ్ ఆదోని. ఆదోని పట్టణంలోని ముస్లిం సోదరి సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు ఫయాజ్ బాషా, ఖునిముల్లా ఆదోని. ఆదోని పట్టణంలోని ముస్లిం సోదరి సోదరీమణులకు ఎస్వి న్యూస్ ఛానల్ తరఫున రంజాన్ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కేపి గోపాల్ గారు, గౌరవ అడ్వైజర్ సురేంద్ర, రిపోర్టర్ రవికుమార్ కెమెరామ్యాన్ మరియు అపర్ణ న్యూస్ రీడర్ ఆదోని. ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆదోని శివార్ల కొండల్లో వెలిసిన ఎల్లమ్మ దేవాలయాన్ని ముస్తాబు చేసిన దేవస్థాన సభ్యులు. తిరుమల నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరిన గోదావరి పుష్కర జలం. నిత్య నివాసమఖిల మునులకు
అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదిగో అల్లదివో శ్రీ హరివాసము ఆధోని పట్టణంలోని వాల్మీకి నగర్ లో త్రాగునీటికై ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.